ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఈ శిల్పారామం దేశ కళలను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి వేదిక అవుతుందని నేను ఆశిస్తున్నా. ఆనాడు హైటెక్ సిటీ పక్కన ఏర్పాటు చేసిన శిల్పారామం దేశంలోనే ఆదర్శనీయంగా రూపుదిద్దడం జరిగింది. ఈనాడు ఈ ప్రాంతంలో కూడా అధికారులందరూ కృషి చేసి 6-7 నెలల్లోనే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి శిల్పారామం తీసుకొచ్చినందుకు అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా దాదాపుగా 776 ఎకరాలలో బగాయత్ భూములల్లో 400 ఎకరాలు ప్లాట్ల కింద విభజించి మిగతాది మెట్రో రైలు ఇతర ప్రజావసరాలకు వినియోగిస్తున్న సందర్భంగా 2-3 అంశాలను మంత్రివర్యుల దృష్టికి తీసుకొస్తున్నా. ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన వాళ్లకు పట్టాదారులకు 1000 గజాలు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ భూముల వాళ్ళకు 600 గజాలే ఇస్తున్నారంటే 1000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, అది అమలు జరగలేదని నా దృష్టికి వచ్చింది. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పట్టాలు ఇచ్చిన ప్లాట్ ఓనర్స్ని పర్మిషన్స్ పోతే అక్కడ నాలా ట్యాక్స్, అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ ట్యాక్స్ కట్టమని అడుగుతుందంట. ప్రభుత్వం పట్టాలుగా మార్చిన తర్వాతనే పట్టాలు ఇళ్ళ ప్లాట్ పట్టాలు ఇచ్చింది కాబట్టి నాలా ట్యాక్స్ అప్లికబుల్ కాదు. అధికారులు ఎందుకు ఆ విధంగా వారిని పన్నులు అడుగుతారు? ఒకసారి వాటి మీద కూడా వారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మెట్రో రైలు ప్రధానంగా చాలా భూములు కేటాయించడం జరిగింది. ఎక్కడ భూములు పోతే అక్కడ భూములకు సంబంధించిన స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉంది కాబట్టి మెట్రోలో కూడా ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలలో కనీసం కుటుంబానికి ఒకరికైనా మెట్రో రైల్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ఇప్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా ఈ సందర్భంగా తీసుకొస్తుంది. ప్రభుత్వం మంచి పనులు చేసినప్పుడు ప్రజలు సహకరించి ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కడుపులో పెట్టుకుని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉన్నది. తప్పకుండా ఈ 3 అంశాలను వారు తర్వాత అధికారులతో సమీక్షించి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన కాంక్రీట్ జంగల్ గా మారుతున్న ఈ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం కనీసం ఉదయం వాకింగ్ చేసుకోవడానికి, సాయంత్రానికి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, ఈ అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల కిషన్రావు గారు వారి అహర్నిశలు అక్కడున్న శిల్పారామైనా ఇక్కడున్న శిల్పారామైనా అభివృద్ధిలో వారు ఎప్పుడూ రోజుకి 24 గంటలు వారి సమయం కేటాయిస్తారు. వారికి నేను తెలియకపోవచ్చు కానీ వారు నాకు తెలుసు, వారు గతంలో కూడా ఎప్పుడు వారి కృషితోనే అన్నాడు అక్కడ శిల్పారామం ఎన్క్రోచ్మెంట్స్ కు గురవుతుంటే కూడా వాటిని వారు కాపాడడం జరిగింది. ఇక్కడ కూడా Subscribe us and press the bell icon for more interesting updates.